జనసేన ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షుడు నారాల సత్యనారాయణ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరినట్లుగా ప్రకటించారు. రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కొరకు పోరాడుతున్న శర్మిలపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి విష జ్వరాల నుండి ప్రజల ప్రాణాలు కాపాడే విషయంలో అధికారులు వెంటనే స్పందించి మెరుగైన వైద్యం అందించాలని వారు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ టీపీని ఏ లక్ష్యంతో అయితే, ఏ ఆశయాలతో అయితే, ఏ సిద్ధాంతాలతో అయితే ప్రారంభించారో ఆ సిద్ధాంతాల కోసం పోరాడడానికి, ఆ ఆశయాలను నిలబెట్టడానికి తెలంగాణ వైఎస్ఆర్ టీపీ ముందుండబోతుంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పీజీ రీఎంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అదేవిధంగా 50 ప్రాజెక్టులను పూర్తి చేసి వ్యవసాయం దండగా అని ఎవరైతే అన్నారో అది దండి అని నిరూపించినటువంటి గొప్ప ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తండ్రి ఆశయాల కోసం, తండ్రి అడుగుజాడల్లో నడవడానికి, తెలంగాణలో జరుగుతున్నటువంటి నిరంకుశత పాలనను అంతమొందించడానికి షర్మిలమ్మ గారు తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ పార్టీని ప్రారంభించారు. ముఖ్యంగా రాజన్న రాజ్యం నెలకొల్పాలి, రాజన్న రాజ్యము ద్వారా సువర్ణ తెలంగాణను సాధించాలనే లక్ష్యంతో షర్మిలమ్మ గారు అడుగులు వేస్తూ ఉన్నారు. ఆ అడుగుల్లో మేము కూడా అడుగులేసి నడవడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే ఖమ్మం జిల్లా కానీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కానీ అనేక మంది కార్యకర్తలు ఉన్నారు. అందరూ కూడా వైఎస్ఆర్ అభిమానులు, అదేవిధంగా షర్మిలక్క అభిమానులు. కాబట్టి ముఖ్యంగా షర్మిలక్క గారు ఒకే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగ యువత అనేవాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నారు. ఆనాడు కేసీఆర్ 100,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పి 25,000 ఉద్యోగాలు కూడా పూర్తి చేయలేని దుస్థితి ఉంది.